ఎంకేటీవీ సమర్పించు రంబ రంపాలరాజు ఒగ్గు కథ. కథకులు జగన్ యాదవ్, నర్ర సతీష్ యాదవ్ మరియు మహేష్ యాదవ్. సహాయకులు కుమరయ్య గౌడ్ మరియు రమేష్ యాదవ్. భగవాని స్పర్శ అంటేనే నా శరీరం అంతా కోపమే. నువ్వు ఆడి పుట్టుకబుట్టినావు గట్టి పుట్టినప్పుడు ఆడదానికి మొదోడు తోడు మొదానికి ఆడదు. నా మొగడు నా కాలి కట్టే పానాలు పోయి పానాలు రూపాయి. నా మొగడు దుబాయ్ ఒక ముందు పొత్తుగాల లేని పిల్లవారి పిలిచి లేచి పొత్తుగాల మూడింటికి లేచి ఆకిలి ఊడిచి అలుకు తల్లి బోళ్ళు దోగి చాయ పెట్టి చాయ పట్టుకొని నా దగ్గరికి వచ్చిన మొగడు. డార్లింగ్ వచ్చిన డార్లింగ్ డార్లింగ్ వచ్చిన డార్లింగ్ అనుకుంటూ వచ్చిన మొగడు నాకు షాద ఆగిపించేది. షాద ఆగిపించినాక బోర్కాడికి పోంగా పోతన్న పెళ్ళవా పోతాను అని పోయి బోర్కాడికి పోయి వచ్చినాక మళ్ళా నన్ను చూడండి నిమిషం ఉందా పోయేది. అంత మంచి అక్క అక్కది ఆరాటమే గాని బావ బతకడట మెతుకు మింగడట. తెలుసుకోవాలి అల్లరే ఉంటది అర్థం. నా చోరికి రాకు పాసంగ వాడు ఈ సంగతి ఎప్పుడు తెచ్చేవే. మొన్న 2018 ఉగాది పండుగ నాడు ఓపెన్ చేసిన. ఇప్పుడు అసలు అనగల్ల ముచ్చట ఏంటిదే? నువ్వు ఈ దేవతల ముందట ఆడే నా పాటుడే. నానికేమన్నా సోకున్నదా? నీకేమన్నా కూర్చున్నదా? నీకేమన్నా జ్ఞానం కలిసి అడుపుడుగా కూర్చున్నావు లెజ్జ. ఏంది నేను రంపావు? నువ్వెవరు? నేను దాసుదాన్ని. నువ్వు ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడో ఉండాలి. నేను ఎక్కడ? నువ్వు ఎక్కడో ఉండాలి. నేను ఎక్కడికో తీసుకుపోతాను అనుకుంటాను గాని నన్ను లంజ అంటే రబ్బర్ ఇక్కడ లేదు. అంత తరిగిన తవా ఎట్లా కాదు? నీకు ఎట్లా బుద్ధి లేదవ్వా? చిన్ననాటి నుంచి మంచిగా పెరిగినవు. ఈడొచ్చినాక ఈ దేవతల ముందట ఆడుతున్నావు పాడుతున్నావు. ఓ నవ్వేటోళ్ళ నవ్విపిస్తున్నావు, ఏడ్చేటోళ్ళు ఏడిపిస్తున్నావు. ఏడ్చేటోళ్ళను నిమిషంలో మళ్ళీ నవ్వేటట్టు చేస్తున్నావు. నీ అందము తోటి నీ సందము తోటి నీ ఒయ్యారం ఒలకపోసుకుంటా నీవు అటువంటి వాళ్ళ చూపు చూసుకుంటా వంకనడుము దింపుకుంటా దేవతల ముందు నాట్యం ఎత్తా అంటే మంచి మంచి పాటలు ఎత్తా అంటే వాళ్ళు ఎన్ని బాధలున్నా మర్చిపోతాండ్రు, సొల్లు కక్కుతాండ్రు దేవతలు. కానీ వాళ్ళందరినీ సంబరం పెడుతున్నావు కానీ నీకేమన్నా సంబరం ఉన్నదా? దీపు నీ కళ్ళ పడుతుంది కదా రంభ. ఇంకో మాట చెప్పుతున్నా, తుమ్మెద వాళ్ళని పువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి, మగవాణి స్పర్శ తెలవని ఆడది ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటి. మరి లేకపోతే ఏంది? ఆడదానికి మగోడు తోడు, మగోడికి ఆడది తోడు, చెట్టు తోడు, ఆడదానికి మగవాడు తోడు. మగవాడు చూడని నీ అందవు ఎందుకే? అంతే అటవా నా చిరంజీవి, నా పవన్ కళ్యాణం, అప్ప నా మహేష్ బాబు, అప్ప నా రామ్ చరణ్ తేజ రంగస్థలం, అప్ప నా కేసీఆర్ గొప్ప కేసీఆర్ కేసీఆర్ నా కేసీఆర్ ముక్కు దుట్ట నాకు సంబరం అమ్మా. గట్ల మరి అయితే గట్ల మొగోడికి మొగోడు తోడు, మొగోడికి ఆడి తోడు, ఆడదానికి మొగోడు తోడు. నువ్వు దూలవు లెక్క పెరిగినావు కానీ దుట్టకుండా తెలివిలేదు. రంబర్ అనే ముచ్చట గవ్వే నానే. మరి ఏంటి నువ్వు? నేను అర్ధవారకు రంబకు మొగవాడు అంటే తెలవని దాసి పూల వాటి మాటలు పట్టుకున్నది. నీకు దగ్గ మొగోడే ఉన్నట్టయ్యే ఉంటే ఎంత సంబరం? నాకు తగ్గట్టు మొగవాడు ఎక్కడో పుట్టే ఉంటాడు, పెరిగే ఉంటాడు. ఇప్పుడే నేను 5 నిమిషాలు నీకు దగ్గ మొగోడు ఉంటే ఎట్లుంటు? మొగవాడు ఎక్కడ చెప్పు పెద్దామని చెట్టు చూస్తాడు. దాని దగ్గర ఉంటది చూసుకుంటా నరాలన్నీ బిగబడతాను. రా
దాగి పెట్టవునగానే ఉంటాయి మాయ మంత్రాలు. నాకు దగ్గర మగవాడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడే నేను చూస్తానని దేవరమ్మా దాగి నాకు చూపు పెట్టరా నీ పాపపు కళ్ళు నీ చిట్టి కళ్ళు పిల్లగారి ముఖం నువ్వు చూడద్దు ఈ పిల్లగాడు సొమ్మగల్ది సోకోగల్ది అంటే ఇదే ఎందుకే ఇప్పుడు నేను అనదాకా నువ్వు చూస్తువా నాకు దగ్గ మగవాడు చూపెట్టు ఏంటిదే నీ చూపెట్టు ఏంటిదే అన్న చూసుకుంటున్నావు కదా ఇవ్వాలంటున్నావా నీది ఎంత పెద్ద ఉన్నదో చూస్తా చేతులు ఏం కనబడ్డదో చూస్తానబ్బా వీళ్ళు ఎవరనుకుంటాను ఎవరు ఎవరనుకుంటాను ఎవరో నాకెవరికన్నా గండ్ల పడితే కదా నేను చెప్పేది నేను చెప్తా మీరు ఎవరు వాళ్ళు భూలోక నగరం లోపల ఢిల్లీ హస్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసే వాళ్ళు ఐదుగురు పంచ పాండవులు నాలుగో వాడు నకుల చక్రవర్తి చక్రవర్తి భార్య పొన్నాల దేవి పొన్నాల దేవి అన్న కొడుకు రంపాల రాజు ఉన్నాడే నువ్వు తెలిసే అంటున్నావా తెలవగానే అంటున్నావా పంచ పాండవుల సంగతి నీకు తెలియదే లంచరంప అల్ల సంగతి నీకు తెలియదు పంచ పాండవులల్లా పీవుడని తోడుంటాడాట అడు కైరివాడాట ఏడు సింహాల బలవంతుడాట వాడు అడుగు తీసి అడుగు వెళితే అర్ధగజం పూవే గుంగుతుందాట గట్లు ధనుడెల్లుతాయాట వాడు పిరికిడి బట్టి ఒక గుత్తు గుద్దుతే ముత్తలై కుప్పగులుతారాట భస్మం అయిపోతారాట పంచ పాండవుల భీముడు సంగతి నీకు తెలియదు ఆగో వాళ్ళ తమ్ముడు నకుల చక్రవర్తి భార్య పొన్నాల దేవి అన్న కొడుకు రాజ రంపాలుడు అన్నవు అరికి లగ్గమైందో అన్నవు ఇక తెల్లారితే నాగవెల్లి జరుగుతుందో అన్నవు గా లగ్గమైన పిల్లగాన్ని తీసుకొచ్చుకుంటానని నీ నోట అంటే అన్నావు గాని నువ్వు ఆడికెట్ల పోతావు నువ్వు ఆడికి పోయినట్టు అయ్యేదింటే భీమురికే నువ్వు గల్ల పడ్డట్టు అయ్యేదింటే నిన్ను రాము రాము చెత్తడే లంచరంప నిన్ను పదట్ల బట్టలిడిసి చంపుతాడే భీముడా రెండో వాడు భీముడా భీముడెంతనే వాడు నాకు ఇంత ఎవడైతే భీముడైతే ఎవడైతే నాకు కోసిగాడు భీముడిని బట్టే నువ్వు కోసిగాడు అంటున్నావా ఇంకొకటి చూడు పిల్లగానికి లక్క ఒక్కటైంది తెల్లవారితే నాగవెల్లి జరిగేది ఉన్నది నాగవెల్లి నేను జరగనియ్యా ఎంగిలి గారి పండును తీసుక
కచ్చి నిలబెట్టరే ఓ దాసి పూలవాది వాని సంగతి నీకు తెలియదు. అడుగు నువ్వైనట్టయ్యాదుంటే భీముని కళ్ళ కళ్ళ పడ్డట్టయ్యాదుంటే నీ సంగతి ఎంతో చెప్పుతాడు. దేవరంబా నీకెట్లా బుద్ధి లేకపోయే లెక్క ఒక్కడైంది నాకు వెళ్ళి కాలేదు. మరి అటువంటి భార్య భర్తలు లెక్క కోళ్ళ మాల మీద ఆకులతోటి ఆడుకుంటాండ్రు, పోకలతోటి పొద్దు ఉచ్చుకుంటాండ్రు. పెండ్లానికి మొగన్ని వాపి, మొగనికి పెండ్లాన్ని వాపుకొని ఆ భార్యకు భర్తను వాపుకొని తీసుకెత్తవా, నీకు పాపము తలుగుతాదే దేవరమ్మా. వేసింది పోయి పిలగాన్ని తీసుకోనస్తానన రంప తలుచుకున్నట్టయ్యే కాంతంటూ ఏమలేదే అవ్వా. అది మాయలకు రంప మంత్రాల గల్లది, యంత్రాల గల్లది, చెత్త కిరియల గల్లది, ఎండి మెత్త ఉన్నది, దాని దగ్గర పైన మెత్త ఉన్నది. పెత్తం పడుతుంది, కుడి చేత పైడి పెత్తం బట్టి మాటలు మంత్రాలు చదివి మరి చెట్ల కిరియలు చదివినట్టు అయ్యాలంటే లక్కన్ చేస్తుంది, లక్కన్ రాయి చేస్తుంది, తిమ్మిని పంపించేస్తుంది, పంపిణి తిమ్మిని చేస్తుంది, ఎండిని బంగారం చేస్తుంది, బంగారాన్ని ఎండి చేస్తుంది, తూర్పు పడమర చేస్తుంది, పడమర పడమర తూర్పు చేస్తుంది. అది తెలుసుకుంటే కాంతంటూ ఏమి లేదు. పాపం మొగరికి పెండ్లాన్ని వాపుతలో ఏమో, పెండ్లానికి మొగరిని వాపుతలో ఏమో. దాసి పూలవాతి, పూలవాతి కట్టుకొని పోయి ఎత్తు కత్తరన్నది చెప్పండి. ఊసరే వెళ్ళి కదా రంగులు మార్చినట్టే చెప్పండి. మార్చి మాయ నీకు తెలియదు. అబ్బో ఇది ఏ విషయం? నిన్ను ఇప్పుడు నేను కలుసుకున్నానంటే ఈ ఊళ్ళో ఆడి కుక్కని వావని పంచనద్దు. ఆడి కుక్కని చేస్తే నాకు అత్యం కావాలి. ఆడి కుక్కని చేస్తే చిత్తకారి తట్టే మొగ కుక్కలు అన్నాడు. ఇప్పుడు నేను కట్టింది ఎరకల వేషం. ఈ ఎరకల వేషమా? అబ్బో నీ పంచనే. అబ్బో అడ్డడ గవ్వల్ల అల్లింది బుట్టి, మానడ గవ్వల్ల మలిపింది బుట్టి, బుట్టి పేరు నాంచారి, నా పేరు నాంచారి. మరి కోలుకుంటా మా అత్తగిల వచ్చే మామ మారయ్యా.
దోషిపోతాడు చెబుతాను ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జరగబోయేది చెబుతాను జరిగేది చెబుతాను అంచిలో కామాక్షి మదన మీనాక్షి బెజవాడ కనక దుర్గు నీకు శరణంటి సిరిసిల్ల ఎల్లు సిద్దిపేట ఎల్లు కడుకూరి ఎల్లు బిక్కునూరి ఎల్లు వీటి వంచనెల్లు ఎరుకోయమ్మ ఎరుక ఎరుకోయమ్మ ఎరుక లవలయ్య ఎరుక నేను ఢిల్లీ వచ్చినప్పుడు పట్టణ ధర్మరాజు కింద ఉండే మంత్రి మల్లిగాని శంకర్ మల్లిగాని ధర్మరాజు చెప్పిండు తెలందాక కొడుకను వాడవాడ తిరగాలన్నాడు వాడవాడ తిరిగి కావలి చూడు అన్నాడు దొంగ వచ్చినా ఎవడొచ్చినా దొరకబడి నాకు అప్పయ్యకు నేను దొంగను దొరకబడటానికే నాకు వాడలు తిరుగుతాను నేను భయపడతా భయం కావచ్చంటే తక్క మందు తాగాలి నాకు ఇంచుకాడ రాత్రి చూపింగ్ రాత్రి నా పిల్లని లేపకపోతా అంతటి భయం నాకు మరి రాజు కింద నేను మంత్రితనం చేస్తాను కాబట్టి నేను ఓనంటాడు రాజు అంటాడు మరి నాకు ధైర్యం రావాలి అంటే మందు ఏ తీసల్లా ఏ మామ ఏ పెగ్లా ఏ మామ పెగ్లా ఎరుకోయమ్మ ఎరుక అని ఎరగల సాని వస్తారా ఎరుకోయమ్మ ఎరుక ఎందుకు నా దగ్గరికి వస్తావు రేప్ కేసు కింద పెట్టి మా తిరుగుతా బాడుకో మీ ఊరకో మీ ఏ ఊరవా నా ఊరు ఊరే నీకెందుకు చెప్తారా మీ ఏ ఊరవా నా ఊరు ఊరే మీది ఏ ఊరు చెల్లె మంచిగా మాట్లాడరా మీది ఏ ఊరు చెల్లె అవ్వ అంటే నీ అయ్యపేలు అన్నారా బాడుకో నీ ఏ ఊరు అక్క అక్క అంటావు నీ బామ్మరిది పిల్లలు అన్నారా నా భర్త మంత్రి నీ నిన్ను మొత్తిరిలే ఎవరు బిడ్డ బిడ్డ అంటున్నావు నీ నీ అన్న బిడ్డ నారా నీ పొందువాక ఎవరు చిన్నవా చిన్నవా అంటావు నీ చిన్న అయిన పిల్లలు అన్నారా నిన్ను తీసి నా గుంపులు కట్టేది
అందుల గుంపుల కట్టేత్త బాడు మురికి అందులో లేవు రత్త అత్త అంటావు నీ మా పిల్ల అన్నారా నేను వచ్చినావు ఏవురు పెద్దవాడు నీ పెద్దనైన పిల్ల అన్నారా బాడుకో రాజకీయ